కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి పునాదులు అని రానున్న రోజుల్లో ఎక్కడ వెనకడుగు వేయకుండా అనునిత్యం పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బీట్ర శివనారాయణ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుబ్బారెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో ఓబీసీలను ఓట్లేసే యంత్రాలుగా మభ్యపెట్టి మీకు ఆ పర్సంటేజ్ పెంచుతాం ఈ పర్సంటేజ్ పెంచుతాం అంటే ఒక యాజకులుగా ఎస్సీ ఎస్టీల కన్నా కూడా కష్టాలను చూసినటువంటి వర్గం ఏదన్నా ఉందంటే ఓబీసీ వర్గం. అలా వర్గాలు రాజకీయంగా వారిని వాడుకుని వదిలివేయడమే తప్ప వారి అభ్యున్నతి కోసం ఏనాడు ఆలోచించలేదు. కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2017లో బీసీ కమిషన్కు చట్టబద్ధత, ఇది సామాన్య విషయం కాదు. 52% మన రాష్ట్రంలో ఉన్నారు, 54% దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు అంతకుముందు చట్టబద్ధత లేదు. బీసీ జాతీయ కమిషన్ చట్టబద్ధత లేని దానికి ఉన్నదానికి తేడా ఏంటంటే ఎవరైనా ఒక బీసీని అక్కడ రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఇబ్బందులు పెట్టినా లేదు వారి అణచివేత ఎక్కడైనా జరిగినా కూడా ఇంతకుముందు ఒక కానిస్టేబుల్ కూడా ప్రశ్నించే శక్తి ఓబీసీ జాతీయ కమిషన్కు లేదు. కానీ 2017 జాతీయ ఓబీసీ కమిషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాత కలెక్టర్ని ఎస్పీఎల్ని పిలిచి సంజాయిష అడిగే పరిస్థితి ఈరోజు ఓబీసీ కమిషన్కి వచ్చిందంటే అది నరేంద్ర మోదీ గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టబద్ధమైనటువంటి బీసీ కమిషన్ చట్టబద్ధత కల్పించడం. దాని మూలంగా చాలా లాభాలు పొందుతున్నాం. రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా అవగాహన చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఓబీసీ మోర్చా చేయం. అలాగే మొన్న జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో 27 మంది బీసీలకు ఇచ్చారు. బీసీలకు ఇవ్వాలనే గొప్పతో ఏదో మిగతా పార్టీలు ఇచ్చినట్టు ఒక రాజకీయ లాబింగ్ చేసేవాళ్లకు వ్యాపారవేత్తలకు పారిశ్రామికవేత్తలకు ఇవ్వలేదు. మొన్న నడ్డా గారు మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు అన్ని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులతో కేంద్ర మంత్రులను పరిచయం చేసి 17 మంది మంత్రులు అతి సామాన్యులు, ఓబీసీలలో ఎంపీలుగా కూడా ఎన్ని కాబట్టి వారు కాదు, కానీ వారి పార్టీ కోసం బీసీ వర్గాల కోసం పోరాడుతున్నారు కాబట్టి వీరికి రాజ్యసభ అయినా నెక్స్ట్ ఇవ్వాలి. రాజ్యసభ ఇవ్వకముందే ఈరోజు మంత్రులు ఎలా చేశారు, అది భారతీయ జనతా పార్టీ యొక్క నిబద్ధత. బీసీల పట్ల ఉన్న ప్రేమ భారతీయ జనతా పార్టీ నిరూపించింది. 74 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యావేత్తలు, ఎంతోమంది ఉద్యోగస్తులు అడుగుతూ ఉన్నారు. విద్యలో అత్యున్నతమైనటువంటి విద్య, వైద్య విద్యను కోట్ల రూపాయలు కట్టి బీసీలు పొందలేరు. కానీ ఈరోజు 27% దేశం మొత్తం మీద 24,000 చిల్లర సీట్లు ఉన్నాయి. పీజీ దాదాపు ఒక 900 చిల్లర ఉన్నాయి. 5,500 కుటుంబాలు, మన వాళ్ళు 1,250 ఉన్నారు కరెక్ట్ కాదు, 27% దాన్ని రిజర్వేషన్ తీసుకున్నట్లయితే దాదాపు 5,500 కుటుంబాలు ప్రతి సంవత్సరం అందులో లబ్ధి పొందుతాయి. ఒక ఓబీసీ వర్గాలే కాకుండా 10% ఎంబీసీలకు ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామిక్ వీకర్ సెక్షన్స్, ఓసీలలో ఉన్న ఇంకా దీనస్థితిలో ఉన్నటువంటి పేదలకు కూడా అది అందాలనే ఉద్దేశంతో మోదీ గారు 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కల్పించారు. ఇవన్నీ చూసి ఆ మంత్రివర్గం ఏదైతే దేశంలో 54% ఉన్న బీసీలకు మంత్రులు 35% ఇచ్చారు, 27 మంది 75 మంది మంత్రులు, ఎస్టీలకు 11 మంది, ఎస్టీలకు 7 గురు, మహిళలు 11 మంది ఇచ్చారు. వీరందరూ నరేంద్ర మోదీ గారికి దగ్గరైతే, బీజేపీకి దగ్గరైతే రాబోయే రోజుల్లో మాకు ఎక్కడా కూడా స్థానం ఉండదనే ఉద్దేశంతో కుట్రతో అతి సామాన్యులు మంత్రులు అవుతున్నారనే దురుద్దేశంతో పరిచయం చేస్తున్న మోదీ గారిని కూడా అవమానిస్తూ హేళన చేస్తూ మన లోక్సభలో వారు చేసినటువంటి కృత్యాలు మనం చూసాం. నరేంద్ర మోదీ గారు కాదు, దేశం మొత్తం బాధపడింది. ఒక మంత్రుల్ని, సామాన్యులు మంత్రులు అయ్యారు దేశంలో, ఒక మంత్రి కేంద్ర మంత్రి సీఎంతో సమానం. ఈరోజు 27 మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు. ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా మాకు చెప్పండి అని చెప్పమన్నా మాకు చెప్పారు. ఇటువంటి సామాన్యుల పరిపాలన సాగిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కూడా ముందుకు వెళ్ళాలి. వెళ్ళాలంటే మేము సంస్థాగతంగా అభివృద్ధి చెందుతున్నాం. సంస్థాగతంగా అభివృద్ధి చెందటానికి ఈ యొక్క అంతర్గత సమావేశాలు, ఈ జిల్లా కార్యాలయ సమావేశాలు, ఇలా ప్రతి ఒక్క బీసీని కూడా అవేర్నెస్ చేసి
బీసీగా ఉన్న ఎవరైనా ఈ రాష్ట్రంలో ఈ కుటుంబ పార్టీలో ఉండడానికి వీలేదు ఎందుకు వీలేదంటే 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు ఒక్క రూపాయి ఏ కార్పొరేషన్కైనా విడుదల చేశారు కార్పొరేషన్ చైర్మన్ అంటే ఏంటి ఒక గుర్తింపు ఒక జీతం ఒక కారు గౌరవం ఇవన్నీ కావాలి బాగా డబ్బు తిరిగినటువంటి కార్పొరేషన్లు కనవరకు మాత్రం నీవు కావాల్సిన అనువులు ఇచ్చుకోవడం బీసీలను కులాలుగా విభజించి వీరు బలపడకూడదు వీరందరూ ఏకమైతే మోదీ గారు ఎంతే మాకు మాకు మా రాజకీయాలకు పుట్టకతలు ఉండవని చెప్పి ఒక రెండు పార్టీలు కూడా గతంలో మోసం చేసే ఈ ప్రభుత్వం కూడా మోసం చేస్తుంది ఒక్క రూపాయి కేటాయించడమే కాకుండా ఐదారు చైర్మన్ మాతో మాట్లాడారు సోమనారాయణ గారు మీరు చేస్తున్న కరెక్ట్ ఇక్కడ నిజంగా మాకు గౌరవం లేదు బయట పడలే మేము ఈ రోజు ఏమండి మాకు ఆఫీస్ అంటే ఆఫీస్ కాదు మీరు పార్టీ ఆఫీసులో పనిచేయండి మంత్రులు సీఎం అని చెప్తున్నారని ఎంతో అవమానంగా ఫీల్ అవుతున్నాం కాబట్టి ఈ కుటుంబ పార్టీలు బీసీలు ఎవరూ కూడా ఉండొద్దు రాబోయే రోజుల్లో నరేంద్ర మోదీ గారు ఇంకా చాలా గొప్ప కార్యాలు బీసీలు చేయబోతున్నారు రాజ్యసభలో బలం వచ్చి 2022లో బీసీల వర్గీకరణకు చట్టబద్ధత రాబోతుంది బీసీలకు రాజకీయ విద్య ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు నరేంద్ర మోదీ గారి ద్వారానే సాధ్యమవుతున్నాయని చెప్పి ఓబీసీ మోర్చా నమ్ముతుంది ఆ యొక్క నమ్మకంతో మనం గడప గడపట్లో వెళ్ళి ప్రతి బీసీని కూడా భారతీయ జనతా పార్టీకి ఒక బీసీ ప్రధానమంత్రి దేశాన్ని ఎలుపుతున్నాడు ప్రపంచ నాయకుడు దేశంలో సౌభాగ్యాన్ని దేశ ఔన్నత్యాన్ని పెంచినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ ఆయన వెంట మనం ఉండాలి పాలకులందరూ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కావచ్చు బీసీలను ఓటు బ్యాంక్ రాజకీయాలుగానే చూశారు వాళ్ళందరినీ కులాల వారీగా డివైడ్ చేసి రాజకీయ పబ్బం కడుకోవడానికి మాత్రమే ఉపయోగించుకున్నారు ఈ రోజు మరి ఒక బీసీని అది కూడా అత్యంత సామాన్యుని ప్రధానమంత్రి చేయగలిగినటువంటి గొప్ప విలువలతో కూడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మరి రాజకీయ పార్టీలన్నీ కూడా మేము బీసీలకు అండగా ఉంటాం మైనారిటీల పక్షపాతులం అని చెప్పుకునేటటువంటి వాళ్ళు ఈ రోజు ఒక మైనారిటీని అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేసినటువంటి ఘనత మరి భారతీయ జనతా పార్టీది కేంద్రంలో ఇంతవరకు గతంలో ఎన్నడూ ఇన్ని మంత్రి పదవులు లేకుండా ఉన్నటువంటి సమయంలో ఇంత పెద్ద ఎత్తున మంత్రి పదవులు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి బీసీలను కానీ ఎస్సీ ఎస్టీలను కానీ ప్రతి ఒక్కరిని కూడా ఒక వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తూ వాళ్ళను ఒక నిర్మాణాత్మక దృష్టిలో తీసుకోగలిగినటువంటి భారతీయ జనతా పార్టీని ప్రజలందరూ కూడా ఆదరించాలని ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున రాజంపేట జిల్లాలో ఉండేటటువంటి ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గానికి మరి ఒక పట్టుకొమ్మలైనటువంటి జిల్లా పదాధికారులు జిల్లా నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ